అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఘటనను డైవర్ట్ చేసి అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తాం బాధితులకు న్యాయం చేస్తాం అంటారు న్యాయం జరుగుతుందో లేదో తెలియదు భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగవంటారు కానీ జరుగుతూనే ఉంటాయి చూస్తున్నాం కదండి రీసెంట్ గా ఏంటో మరి ఈ మధ్య కాలంలో వరుసగా ఇటువంటి క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి వరుసపెట్టి జరుగుతున్నాయి ప్రతి రోజు ఏదో ఒకటి జరుగుతోంది ప్రతి రోజు ఏదో ఒకటి రచ్చ కానీ బాధితులకు దీనికి కారణం బాధితులకు న్యాయం జరగడం లేదు సార్ బాధ్యుల మీద చర్యలు ఎంతవరకు వచ్చాయో మీరు చెప్తున్నట్టుగా లేదు సార్ తెలియడం లేదు సార్ కానీ ఏంటంటే దీన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు రకరకాల ట్రిక్స్ అయి ప్లే చేస్తున్నారు రైట్ దాని గురించి కూడా మాట్లాడదాం సైద్ రఫీ గారు నేను ఒక పాయింట్ చెప్తాను ముగిస్తాను నేను ఇవి విమర్శలుగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఘటనలు వరుసనే జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయాల్లో ప్రభుత్వం సీరియస్ గా ఉండి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయటంలో సీరియస్ గా ఉండాలి ఒకటి తర్వాత ఈ కేసులు వెంటనే దర్యాప్తు పూర్తి చేసి దీనికి సంబంధించినటువంటి షార్ట్ షీట్లు వేసి ఇలాంటి వాటిల్లో మేము సీరియస్ గా ఉన్నాం అనేటువంటి చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దిశ చట్టాన్ని తీసుకొస్తున్నాము మేము వెంటనే 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తాం ఇవన్నీ కూడా శిక్ష పడేటువంటి విధంగా చేస్తామని అన్నారు ఈ దిశకు సంబంధించినటువంటి చట్టం ఈ రోజున కేవలం 50 వరకు పరిమితం అయ్యింది కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది దీన్ని దిశ చట్టాన్ని వాస్తవ రూపంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి ప్రజలకి అదే విధంగా మహిళలకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క బాధ్యత నేను మరొకసారి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవన్నీ చేయిస్తుందని అనటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మాత్రమే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కూడా అనటం లేదు కానీ ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సీరియస్ గా ఉందనేటువంటి ఒక సందేశం ప్రజల్లోకి వెళ్ళాలి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేయాలి రైట్ సైద్ రఫీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదండి అలాంటి ఘటనలు ఇప్పుడు ఈ రోజున ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా ఈ విధమైనటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి రైట్ రైట్ సైద్ రఫీ గారు రఫీ గారు రఫీ గారు ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం లేకపోతే డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అనేది ఇప్పటి వరకు కృష్ణాంజనేయులు గారు చెప్పారు అటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు ఎందుకు ఆ బాధ్యుల్ని రక్షించాల్సిన పరిస్థితి ఉంది అంటే మీరు చెప్తున్నారు కదా మీలాంటి నాయకులు చెప్తున్నారు వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుచరులు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అని అనుకుంటున్నారు కాబట్టి ఈ ఈ కేసెస్ అన్నింటినీ డైల్యూట్ చేస్తున్నారు డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా క్లియర్గా చెప్తున్నారు ఇవాళ మీకు నచ్చని ఒక పత్రిక చూసినా కూడా దానిలో స్పష్టంగా రాశారు ఎవరైతే ఈ తుమ్మపూడి ఘటనకు బాధ్యులు ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలంట సో వాళ్లను కాపాడడానికి ఇదంతా డైవర్ట్ చేస్తున్నారంట నారా లోకేష్ అందుకే అక్కడికి వెళ్ళి మొత్తం రాద్ధాంతం చేశారంట రఫీ గారు నమస్తే తెలుగుదేశం పార్టీ పనిచేస్తే శిక్షించండి కొంతమందిని వదిలిపెట్టారు వాళ్ళ భర్త స్వయంగా చెప్తున్నాడు కదా ఎవరైతే చనిపోయిందో ఆ భర్త వైసీపీ నాయకుడు ఫలానా అతను వైసీపీ నాయకుడు ఫలానా అతను వైసీపీ నాయకుడు వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేయట్లేదు ఒకళ్ళు కూడా ఉన్నారు ఈ సమయంలో అని చెప్పి ఒక భర్త స్వయంగా ఆలోచిస్తున్నాడు కదా నేను మీరు కాదు కదా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా వాళ్ళు ధర్నా చేశారు కదా ఫలానా వాళ్ళు ఎందుకు పోలీసులు వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు ప్రధానమైన నిందితులను ఎందుకు వదిలేశారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి వదిలేశారా లేకపోతే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్డు ఏమైనా చూపించిన వాళ్ళు ఏమైనా మాకు తెలుగుదేశం పార్టీకి అధికార పార్టీకి ఉందో తెలియదు కానీ మాకు సభ్యత్వ నమోదు కార్డు ఉంది ఆ కార్డు ఏమైనా వాళ్ళ దగ్గర ఉందా నేను అడుగుతా ఉన్నా నేను ఇవాళ దశా చట్టం అని చెప్పి కొన్నాళ్ళు మభ్య పెట్టారు ఆ దశా చట్టం ప్రకారంగా శిక్షలు పడ్డాయని చెప్పి మాజీ హోంమంత్రి సుచిత్రత గారు చెప్పేవాళ్ళు అనమాట దశా చట్టం కింద శిక్షలు పడింది మూడు శిక్షలు పడ్డాయి అని చెప్పి ఆ చట్టమే రాలేదు అసలు అది రాలేదని చెప్పి మేము బాగా దాన్ని ఎక్స్పోజ్ చేస్తే ఓహో అప్పుడు దశ యాప్ అని చెప్పి అదే యాప్ గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన యాప్ పేరు మార్చి తీసుకొచ్చారు రైట్ సార్ ఈ కరెంట్ ఈ ఇష్యూ గురించి మనం మాట్లాడదాం నిన్న నారా లోకేష్ అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి అనేది కృష్ణాంజనేయులు గారు చెప్పారు
ఆయన చాలా మంది విమర్శలు చేస్తున్నారు కదా నారా లోకేష్ మధ్య అంటే ఇది నా ఆరోపణ కాదు దయచేసి వినండి నా ఆరోపణ కాదు దయచేసి వినండి ఈ మధ్య శవాలు ఎక్కడ కనిపిస్తుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారంట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇది వైసీపీ నాయకులు చెప్తున్నారు నా మాట కాదు దయచేసి నా మాట కాదు శవాలు రాజకీయం చేస్తున్నారు శవ రాజకీయం చేస్తున్నారు అనేది వైసీపీ నాయకుల మాట చాలా మంది నాయకులు కూడా ఓపెన్ గా మాట్లాడారు మీడియా సమావేశాల్లో కూడా కానీ అక్కడికి కావాలని చెప్పి లోకేష్ ఎల్లి రాద్దాంతం చేశారు పొలిటికల్ మైలేజ్ సాధించడం సంపాదించుకోవడం కోసం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది వైసీపీ నాయకులు చెప్తున్నారు ఈ మాట నేను వాళ్ళకి ఒకటే ప్రశ్న అడుగుతున్నా తండ్రి సంతకం రాకుండానే సంతకాల సేకరణ చేసి ముఖ్యమంత్రి కావాలని చెప్పి త్రిదేవి ఇంటికి 18 సీట్లు ఉన్నాయి మీరు కూడా మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి శవ రాజకీయం చేసి దాన్ని దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఓదార్పు యాత్ర చేసి ప్రజా సానుభూతి కోసం ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు శవమే రాలేదు అప్పుడే ముఖ్యమంత్రి గురించి ఆయన ఊమిళ్ళూరాడు అప్పుడు శర్మ గారు కూడా కాంగ్రెస్ లో అధికార ప్రతినిధిగా అనేక సార్లు ఆ విషయం శవ రాజకీయాలు అన్నారు కాబట్టి దానికి ఆచుడు ఆయన ఇవాళ తను పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గంలో లోకేష్ గారు ఆయన సంఘటన జరిగితే పోలీసులకి తెలిపే లేడు ఆయన అంతకు ముందే మంత్రులు వచ్చారు మహిళా కమిటీ చైర్మన్ వచ్చింది ఆ తర్వాత ఈయన వచ్చాడు అసలు లోకేష్ రాకూడదు అనేటువంటి పద్ధతిలో రాళ్లు పట్టుకుని నినాదాలు చేస్తే పోలీసులు చూస్తూ ఉండి చేష్టలు ఉడిగిపోయినట్టుగా ఉండటం వల్లే ఒక పోలీస్ ఆఫీసర్ మీద తలకి దెబ్బ తగిలి అది తల పగిలింది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దాడి చేయడానికి లోకేష్ గారు అందరినీ తీసుకొని రాళ్లు పట్టుకొని రమ్మని చెప్పాడా లేకపోతే తెలుగుదేశం వాళ్ళు విజువల్స్ ఉన్నాయి కదా మొత్తం విజువల్స్ తీశారు మీడియా దగ్గర విజువల్స్ ఉన్నాయి ఎవరు రాయి పట్టుకున్నాడు వాడు ఏ ఊరు వాడు వాడు ఎవరు పార్టీ వాడు అనేది చాలా స్పష్టంగా ఉంది సాక్షిలో ఏదో రాసేస్తే అదేదో నిజం అయిపోతుంది మా మీద పడినటువంటి మచ్చని చెరిపేసుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తే అది అయ్యే పని కాదు అబద్ధాలు చెప్పి దిశా యాక్ట్ లేనిదని చెప్పి దిశా యాక్ట్ తర్వాత మళ్ళీ వ్యాపారం చెప్పి గన్ కంటే జగన్ ముందొస్తాడని చెప్పి బీరాలు పలికినటువంటి వాళ్ళు ఇవాళ వరుస సంఘటనలు జరుగుతుంటే ఏం మాట్లాడుతున్నారండి ఏం చర్యలు తీసుకున్నారు ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పారు కాబోయే భర్త ముందు మూకమ్మడి రేప్ చేసినటువంటి వ్యక్తి దానికి లీడ్ చేసినటువంటి వెంకటరెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలా ఆ వెంకటరెడ్డి తెనాలి విజయవాడ గుంటూరులోనే తిరుగుతున్నాడు పోలీసులకు కూడా తెలుసు వెంకటరెడ్డి ఎక్కడ ఉన్నాడు ప్రధాన నిందితుడు ఆ ముగ్గురిని లీడ్ చేసింది అతనే ఆ భర్తని కట్టేసి రేప్ చేసింది ఆ వెంకటరెడ్డి ఎందుకు పట్టుకోవట్లేదు పోలీసులు చేతులు ఎత్తేశారా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను ఇవాళ ఆరిఫ్ హఫీజ్ గారు దాని మీద ఏం చర్యలు తీసుకున్నాడు ఏం చర్యలు తీసుకున్నాడండి ఆయన ఆయన ఎస్పీగా ఉండి లోకేష్ గారు వస్తున్నా అని చెప్పేసి మెసేజ్ ఇచ్చాడు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ఒక అరగంట ఆగిరండి మేము ఇక్కడ పరిస్థితి క్లియర్ చేస్తామని చెప్పాలా చెప్పాలి లేదా వచ్చే ముందు వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తుంటే వాళ్ళు వ్యాన్ లో ఎక్కించి పంపించాలా సంఘర్షణ లేకుండా చూడాలా ఇది కదా పోలీసు వాళ్ళు చేసేది వాళ్ళు వాళ్ళు రాళ్ళు పట్టుకొని విసురుతా ఉంటే చేష్టలు ఉడిగిపోయినట్టుగా నుంచొని చూసి అసలు విషయం ఎవరైతే తమ పార్టీ కార్యకర్తలతో కార్యకర్తలు రేప్ చేసి మర్డర్ చేశారో ఆ విషయం పక్కకెళ్ళిపోయి లోకేష్ మీద రాళ్ళు ఇచ్చినారు లేదు లోకేష్ పార్టీ వాళ్ళే రాళ్ళు ఇచ్చినారనేటువంటి ప్రధాన శిక్షకులు తీసుకురావాలనేటువంటి కుతంత్రం తప్పితే ఇందులో ఏముందండి ఇక దీంట్లో ఒకటా రెండా సంఘటనలు 800 సంఘటనలు ఆధారాలతో పాటు 2 రోజుల క్రితం మా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత బోండా ఉమాగారులు ఇంకా మహిళా నాయకురాలు పుస్తకం పేరు డేటు సంఘటనతో పాటు పుస్తకం వేశాం ప్రధాన పత్రికలన్నీ కూడా వాటిలో సంఘటనలన్నీ కూడా ప్రచురించింది 800 సంఘటనలు జరిగినండి ఒకటి కాదు రెండు కాదు ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తా ఉంది 10 లక్షలు ప్రకటించేసి వదిలేయటం ఇంతవరకు విజయవాడలో జరిగినటువంటి ఆ అమ్మాయికి ఇంతవరకు 10 లక్షలు ఇవ్వాల ప్రభుత్వం నుంచి మేము
చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ఆ రేప్ జరిగిన మహిళను పరామర్శించడానికి వస్తున్నారని చెప్పి నాకు మెసేజ్ వస్తే నేను 11 గంటలకు వెళ్ళా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి చంద్రబాబు గారు వస్తున్నారు రమ్మని చెప్పారు మమ్మల్ందరినీ కూడా ఆ తర్వాత బోండా అమ్మ గారు వచ్చారు ఆ తర్వాత పోడే ప్రసాద్ గారు వస్తే మళ్ళీ పోలీసులు పిలిచి మాకు చెప్పారు ఏమండి మంత్రి కూడా వస్తుంది హోమ్ మినిస్టర్ కూడా వస్తున్నారు అలాగే మహిళా కమిషనర్ అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే వరకు మీరు అంతకు ముందు సంఘటన జరిగి 30 గంటలైంది అదే హాస్పిటల్ ఉందామా రైట్ సార్ వాళ్ళని పరిశీలించడానికి టైం లేదు అది కూడా మాట్లాడుకున్నాం కదా అది కూడా మాట్లాడుకున్నాం రైట్ గతంలో మాట్లాడుకున్నాం రైట్ మీరంతా వస్తారు హోమ్ మినిస్టర్ వచ్చి ఏమైంది వాళ్ళు పట్టుకున్నారా రేపు ఎక్కడ జరిగింది ఏమిస్తామని చెప్పామో అని విలేకరుల ముందు ఆమె అడుగుతూ తెలుసుకుంటుందాము తెలుసుకొని ఆమె మాట్లాడుతా ఉంది అన్ని విషయాలు పట్టుకొచ్చినట్టు ఎస్పీ చెప్తున్నాడు ఇలా ఇలా జరిగింది మేడం ఇలా ఇలా జరిగింది మేడం ఎంత మంది రేపు చేశారు ఏ రిజల్ట్లు పెట్టారు అని ఆమె అడుగుతుంది హోమ్ మినిస్టర్ మన రాష్ట్రానికి ఆమె కనీసం ఆ హాస్పిటల్ పరామర్శించడానికి వచ్చినప్పుడు విలేకరులు ఉంటారు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు తెలుసుకుని రావాలి హోమ్ మంత్రి గా బాధ్యత ఉంటది కానీ మేబీ కొత్త అయి ఉండొచ్చు కొత్త అని సరిపెట్టుకుంటే సమర్థించుకుంటే సరిపోదు కదా ఘటనకు బాధ్యత ఖచ్చితంగా హోమ్ మంత్రి వహించాల్సి ఉంటది అధికారులకు కూడా బాధ్యత ఉంటది రైట్ మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం మీతో శివశంకర్ గారు మీరు స్పందించండి ప్లీజ్ ఒక నిమిషం అండి ఇప్పుడు 8:40 అయిపోతుంది వాళ్ళు మాట్లాడారు చెప్పండి నేనేమంటున్నానంటే ప్రభుత్వ ఉదాసీనత కార్యకర్తల్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తల్ని ప్రజల మీద వదిలేశాడు వాలంటీర్లు వదిలేశాడు వాలంటీర్లు మహిళా వాలంటీర్ల మీద వైసీపీ కార్యకర్తలు దాడులు రేపులు మగ వాలంటీర్లు ఇళ్ళకెళ్ళి దాడులు చేస్తా ఉన్నారు వైసీపీ కార్యకర్తలు నాయకులు ఏ దొరికితే దోచుకోవటం వాళ్ళని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉందబట్టి కాబట్టి ఒక్క నిమిషం సార్ మొత్తం వాలంటీర్ల సంఖ్య ఎంత సార్ మన రాష్ట్రంలో ఎన్ని సార్ 2 లక్షల చిల్లరు కదండి ఎంతమంది చేశారండి అలాంటి అనేక సంఘటనలు ఒకటి కాదు రెండు కాదు అలాగా సార్ ఎంతమంది చేసి ఉంటారండి సార్ ఒక ఘటన తీసుకుని మొత్తం వ్యవస్థగా ఆపాదించేది సార్ మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం తప్పు జరిగింది అది చిన్న ఘటన అయినా ఖచ్చితంగా మనం ఖండిద్దాం సార్ వాలంటీర్లు అలాగే సార్ వాలంటీర్లు 10 మందో 20 మందో లేకపోతే 100 మందో చేసిన దానికి మొత్తం ఆ వాలంటీర్ల వ్యవస్థకు ఆపాదించేయద్దు వాలంటీర్లు అందరూ కూడా ఇళ్లలోకి దూరిపోతున్నారు అత్యాచారాలు చేసేస్తున్నారు దాడులు చేసేస్తున్నారు ఈ టైప్ ఆఫ్ ఒకటి వద్దు సార్ మంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఆ వాలంటీర్ల వ్యవస్థను మీరు క్వశ్చన్ చేయండి కానీ వాలంటీర్లందరికీ దీన్ని ఆపాదించేయకండి సార్ ఎంతమంది వాలంటీర్ ఆత్మహత్యలు చేసుకున్నారు మీ దగ్గర రికార్డు నా దగ్గర లేదు సార్ నా దగ్గర లేదు ఎంతమంది ఉంటారు సార్ మొత్తం ఇలాంటి ఘటనలో ఇంక్లూడ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్ మహా అయితే ఒక 500 మంది ఉంటారు అంతేగా అంటే అయ్యో సార్ నేను అనేది నా పాయింట్ మీకు అర్థం కాల ఎక్కడో జరిగిన 1-2 ఘటనల్ని మీరు వాలంటీర్ వ్యవస్థను కోసం చేయండి అది కరెక్ట్ కాదు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేయండి కానీ మొత్తం వాలంటీర్లందరూ కూడా ఇదే పనిలో ఉన్నారు అంటే కాస్త ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా మనుషులే కదా సార్ రైట్ సార్ ఇక్కడతో ఆపేద్దాం మిగిలిన వాళ్ళు మాట్లాడాలి కదా 1-to-1 కాదు కదా ఇది ప్లీజ్ స్టాప్ సార్ శివశంకర్ గారు ప్లీజ్ రెస్పాండ్ మ్యూట్ చేయండి శివశంకర్ గారు ప్లీజ్ రెస్పాండ్